హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు మస్తుగా ఎంజాయ్ చేసిన ఆ లీడర్స్ ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నారు చివరికి బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఎందుకు డుమ్మ కొడుతున్నారు వాళ్ళను వెంటాడుతున్న భయం ఏంటి ఇంకా మన టైం మొదలవలేదంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా లేక వేరే ఆలోచన ఏమైనా ఉన్నారా ఎవరా లీడర్స్ ఎక్కడ జరుగుతుంది అతనితో పదేళ్ల పాటు అధికారంలో ఉండి పవర్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ లీడర్స్ ఇప్పుడు మాత్రం పోరాటానికి నై అంటున్నారట సో కనీసం పార్టీ పిలుపునిచ్చినా సరే కార్యక్రమాలకు సైతం నిర్వహించేందుకు ఇష్టపడటం లేదట సో కింది స్థాయి కార్యకర్తలని ముందుకు తోసి కానివ్వండి అంటున్నారు తప్ప మొన్నటి దాకా అధికారాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రం ఆందోళనలో పాల్గొనేందుకు ముందుకు రావట్లేదు సో అలా ఎందుకంటే ఇప్పుడు ఆందోళనలు ఉద్యమాలని అంటూ లేనిపోని కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని అనుకున్నట్టుగా చర్చ జరుగుతుంది జిల్లా రాజకీయ వర్గాల్లో చివరికి ధర్నాలో పాల్గొన్న మహిళా నేత మీద ఒక స్పందించే దిక్కు కూడా లేకుండా పోయిందట సో సో ఆ పదేళ్లు చివరి ఐదేళ్లు ఓ రేంజ్ లో పవర్ ని అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లాలో సో ఆ సమయంలో రకరకాల కేసులు పెట్టి ప్రత్యర్థులను వేధించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అది ఎంతలా అంటే మేం ఎవ్వరి మీద కేసులు పెట్టలేదు వేధించలేదంటూ అసెంబ్లీ ఎన్నికల టైంలో పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సింది వచ్చిందట చివరికి వాళ్ళ అనుచరులు ల్యాండ్ సెటిల్మెంట్లలో ఇచ్చారాజ్యంగా వ్యవహరించి భేధించారన్న ఆరోపణలు సైతం తీవ్రంగానే వచ్చాయి కట్ చేస్తే అప్పుడలా రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు అదే కేసులు తమకు బౌన్స్ అవుతాయన్న భయంతో అసలు పార్టీ పిలిపించిన ఆందోళన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్ సో హైదరాబాద్లో కానీ జిల్లాలో కానీ పెట్టే పార్టీ మీటింగ్స్ కు టెన్షన్ గా హాజరవుతున్న నాయకులు ఆందోళనలు అంటే మాత్రం బెంబేలెత్తిపోతున్నారు సో ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సి వస్తే మమా అనిపిస్తున్నారని సమాచారం సో ఇటీవలి కొత్తగూడెం బీఆర్ఎస్ సమావేశం జరిగింది ఒక కే సమావేశం దానికి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు తాత మధు ఇంకా రేఖా కాంతారావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు సో పార్టీ కోసం పోరాడతాం ఇక దున్నేస్తాం దూ దూకేస్తామంటూ కూడా వేరే లెవెల్లో లెక్చర్లు ఇచ్చేశారు కానీ మరుసటి రోజే రైతు భరోసాపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు పిలుపునిస్తే మాత్రం పత్తా లేకుండా పోయారు వాళ్ళంతా సో చివరికి రెండు జిల్లాల అధ్యక్షులు సైతం ముఖం చాటేయడాన్ని ఎలా చూడాలన్నది కేటర్ క్వశ్చన్ సో నాడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఏ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని విమర్శలు కూడా పెరుగుతున్నాయి సో జిల్లాలోని అన్ని కాన్స్టెన్సీలో ఇదే సమస్య ఉందట సో మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బాధ్యులు ఎవ్వరూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనట్లేదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ಮಾಜಿ ಎಮ್ಮೆ ಹರಿಪ್ರಿಯಾ ನಾಯಕ್ ಇಲ್ಲೆಂದು ಧರ್ನಾ ನಿರ್ವಹಿಸಿದರು ఎందుకు ఆమె మీద కేసు కూడా బుక్ అయింది హరిప్రియతో పాటు ముప్పై మంది మీద కేసులు పెట్టిన పట్టించుకున్న పార్టీ నాయకులు లేరట సో కనీసం పార్టీ తరఫున కన్న కూడా రాకపోవడం ఏంటని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆ విధంగా ఉంది సో వాతావరణం ఇలాగే ఉంటే ఇక పార్టీ కోసం ఏం పోరాడతామన్న మాటలు సైతే వినిపిస్తున్నాయి సో ఈ పరిస్థితుల్లో జిల్లా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు సో ఏముంది లేని లైట్ తీసుకుంటున్నారా లేక వాళ్ళ వేరే మార్పు ఆలోచించుకుంటున్నారా అని అర్థం కావట్లేదు ఖమ్మం రాజకీయ సర్కిల్లో సో ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్ టాగ్